దక్షిణ ఫిలిప్పీన్స్ వర్ష భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మిండానావో ద్వీపంలోని హినాటువాన్ మున్సిపాలిటీలో 6.9 తీవ్రతతో భూమి కంపించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హినాటువాన్కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. గత శనివారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన 2 రోజులకే మరో భూకంపం రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భూకంపం సంభవించినప్పటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. భూకంపాల వల్ల ఫిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు 3 మీటర్ల ఎత్తునకు ఎగిసిపడే ప్రమాదం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ అప్రమత్తం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు తదుపరి సూచన ఇచ్చే వరకు సముద్రంలోని లోతైన నీటిలోనే ఉండాలని ఫివోల్స్క్ సూచించింది. అలాగే సురిగో డెల్ డవో ఓరియంటల్ ప్రావిన్స్ల తీరంలోని ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. కాగా శనివారం నాటి భూకంపం వల్ల 2 మరణించారు. ఇప్పటికే స్థానికులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు భూకంపం వల్ల జరిగిన నష్టం ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. కానీ భూకంపం వల్ల గణనీయమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఫివోల్స్క్ అంచనా వేసింది. ఫిలిప్పీన్స్ లో సంభవిస్తున్న భూకంపాల వల్ల దానికి సమీపంలో ఉన్న జపాన్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు సర్వసాధారణం. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ అగ్నిపర్వతాల బెల్ట్ ఉండటంతో ఇక్కడ నిత్యం భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.